ఇదిగోండి ఆయిల్ పోసాను, ఇది ఏడుశనగ నూనె, సరిపడా ఆయిల్ పోసాను. ఉల్లిపాయ ముక్కలు ఎత్తి అదిగోండి ఆయిల్ పోసాను, వేడిశనగ నూనెతో వండుతున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసాను. అవి మగ్గిన తర్వాత అప్పుడు ఇదిగోండి ఒక అరకేజీ చికెన్ పేస్ట్, ఒక టమాటా అవి వేసుకునండి. వండుకుంటే కమ్మగా ఉంటుంది కూర. నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇది మూత పెడదామండి, మగ్గుతుంది కదా. వేస్తున్నాను, శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. అదిగోండి చికెన్ కూడా చక్కగా ఇలా మగ్గిపోయింది. మనం ఇప్పుడు ఇందులోను ఒక పేస్ట్ ఉంటుంది, ఉప్పు కారం వేసుకున్నాక అప్పుడు పేస్ట్ అయిపోవాలి. ఇదిగోండి పసుపు, అదిగోండి ఉప్పు, ఇదిగోండి కారం, సరిపడా కారం. మనం ఎంత కావాలో టేస్ట్ అంతా వేసుకుంటే సరిపోతుంది. కారపొడి వేసాను. ఇదిగో ధనియాల పొడి వేసాను. ఇది అల్లం, ఎల్లిపాయ, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. కూరకి టేస్ట్ ఇదేనండి. మా వాడు ఏంటో ఇచ్చేయాలంట. ఇదిగోండి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం కూడా ఉంటుందండి. అల్లం, ఎల్లుల్లిపాయ, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ అన్నమాట. కూర అసలు సూపర్గా ఉంటుందండి ఈ టేస్ట్లోనే. మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దాం. చక్కగా నూనె చూసారు ఎలా వచ్చిందని. అలా తేరిన తర్వాత వేసుకుంటే అండి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అప్పుడు ఈ మిక్సీ కడిగిన జీడిపప్పు అవి నీళ్ళు ఉన్నాయి కదా అవి వేస్తాను అన్నమాట. గ్రేవీతో కూర అండి సూపర్ టేస్ట్ అన్నమాట, బాగుంటుంది. అత్తమ్మా కూర అయిందంటారా? రెడీ అయిపోయిందేమో చూసేద్దాం. ఓకే అత్తమ్మా. అదిగో అసలు నీళ్లు పోయకుండా ఆ గ్రేవీలతోటే సిమ్లో పెట్టి పెట్టారు. తీసారు కానీ పోయలేదు కదా అత్తమ్మా. పోయలేదు, చక్కగా ఉడికిపోయింది మొక్క. అదిగో చూసా అలా ఉడికిపోయింది మొక్క. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కూర. కొంచెం గ్రేవీతో అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. మనకి కొంచెం ఓపుకుండాలి, ఓపుకుండాలి, ఓర్పు ఉండాలి, నిదానంగా చూసుకుంటా ఉండాలి. మాడకుండాను ఉప్పు చూసుకోవటం, దింపేసుకోవటం అంతే. ఇంకా కూర అంటే తీరదు, అంత బాగుంటుంది. సూపర్ ఆఫ్ చేసేస్తాను. మంచి ఆయిల్ పైకి తేలిపోయింది కదా. అదిగోండి కూర నూనె తేలిపోయింది కదా, ఇంకా ఆఫ్ చేసేస్తాను. అంతేనండి కూర. సూపర్ చికెను, గ్రేవీ, మంచి కమ్మనైన కూర చాలా బాగుంటుంది. ఇదిగోండి వారిపన్నం. ఎగ్ ఉడకబెట్టమన్నాడని ఉడకబెట్టాను, అది తినలేదు. ఇదిగోండి కూర, రసం కొంచెం పెట్టానండి, సరిపోతుంది ఈరోజు భోజనం అండి. మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటను ఆల్ అన్ ఆప్షను ఎంచుకోండి. తప్పనిసరిగా మా వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు అందించండి. బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుస్తామండి.